हेलो व्यूअर्स वेलकम टू माय चैनल मनम वीडियो मंगल गौरी व्रतम गुरिंची तेलुसुकुंदाम अयिते ई व्रतानी एला चेयाली पूजा विधानाल गुरिंची क्लुप्तंगा ई वीडियोलो मी कोसम हिंदू क्यालेंडर प्रकारं श्रावण मासंलो वच्चे नालुगु मंगलवारालु एंतो प्रत्येकमैनवि आ नालुगु वारालतो पाटु मंगल गौरी पूजलनु चेयाली मंगल गौरी अंटे एवरो कादु साक्षात् पार्वती देवी ఈ దేవిని మంగళగౌరిగా పిలుస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదో తనం జీవితాంతం నిలుస్తుందని చాలా మంది నమ్మకం ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే గౌరి అంటే మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి ఎవరెవరు చేయాలి ఈ వ్రతం నియమాలు పూజా పద్ధతులు ఏంటి అనే వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల నాడు కొత్తగా పెళ్ళైన మహిళలు మాంగల్యానికి ఆది దేవత అయిన గౌరీ దేవుని భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి తమ మాంగల్యాలు 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ తమ వివాహ జీవితం సంతోషంగా సాగిపోవాలని పెళ్ళైన తొలి సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరీ వ్రతం తొలి ఏడాది పుట్టింట్లో తర్వాత 4 ఏళ్ళు అత్తింట్లో ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ వ్రతాన్ని తొలిసారిగా ఆచరించేటప్పుడు ఎవరైతే వ్రతంని కూర్చుంటారో వారి పక్కనే తల్లి కూడా ఉండి ఈ పూజను చేయించాలి తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం చాలా మంచిది ఒకవేళ తల్లి లేకపోతే అత్తకి గాని లేదా ఇతర ఎవరికైనా ముత్తైదువులకు గాని ఇవ్వొచ్చు అయితే వ్రతంలో పాల్గొనే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకి పారాణి అనేది పెట్టుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే ముందు రోజు మరియు వ్రతం చేసిన తర్వాత రోజు కూడా అంటే వ్రతం చేసిన రోజు ముందు రోజు కూడా శారీరక కలలకు దూరంగా ఉండాలి వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా 5 ముత్తైదువులు పేరంటానికి పిలిచి వాయనాల్ని ఇవ్వాలి సామర్థ్యం మేరకు వారి వారి ఆచారం ప్రకారం వాయనాలు ఇవ్వొచ్చు మంగళగౌరి విగ్రహాన్ని అంటే శ్రావణ మాసంలో అన్ని వారాల్లో ఉపయోగించాలి ప్రతి వారము కొత్త విగ్రహాలను వాడకూడదు అయితే వ్రతం పూర్తైన తర్వాత వినాయక చవితి పండగ తర్వాత వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి వ్రతంలో పాల్గొనే సమయంలో గరికి ఉత్తర్ని తంగేరు పూలు తప్పనిసరిగా వాడాలన్నమాట మంగళగౌరి వ్రతానికి ఈ వస్తువులు తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి అవేంటి అంటే పసుపు కుంకుమతో పాటు వాయనమునకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవిక గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరములకు టెంకాయ దారము పసుపు తాడు దీపపు సిమ్మలు 5 ఒత్తులు హారతి ఇవ్వడానికి ఒక పల్లెము గోధుమ పిండితో గాని పూర్ణంతో గాని తయారు చేసిన 5 ప్రేమదులు కర్పూరము అగర్బత్తి బియ్యము కొబ్బరి చిప్ప శనగలు నెయ్యి తదితర వస్తువులు అనేవి మీ దగ్గర ఉంచుకోవాలి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా గదిలో గాని ఇంట్లో వ్రతం చేయాలనుకున్న ప్రాంతంలో గాని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానిపై బియ్యం పిండితో గాని అష్టదళ పద్మాల ముగ్గుగా గాని వేసుకొని చక్కగా రంగులతో అద్దుకోవాలి దానిపైన బియ్యం పోసి బియ్యం మీద ఒక కొబ్బరి చిప్పను ఉంచుకోవాలి దాని మీద జాకెట్ గుడ్డను ఉంచి తమలపాకులను పెట్టి దానిపై మంగళగౌరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేయడం మంచిది అయితే ఇదే విగ్రహాన్ని నెలవారీకి వాడాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి తయారు చేసుకొని చేసుకోవాలి మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకున్న అనంతరం పీఠంపైన ప్రతిష్ఠించి పూజను ప్రారంభించాలి ఇక రేపు మంగళగౌరి వ్రతం యొక్క కథ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం మీ దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ